ఇది కాదు. దయచేసి ఒక్కటికి రెండు సార్లు ఆత్మవిమర్శ చేసుకోండి, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది వాడడం లేదు ఆ బుట్టలు. వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఎందుకంటే నిజంగా ఈ నగరం బాగుండాలి, నిజంగా ఈ నగరంలో దోమలు ఉండొద్దు, నిజంగా ఈ నగరం బ్రహ్మాండంగా ముందుకు పోవాలి, మన పిల్లలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మీరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మూడు అంకాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఇంట్లో చెత్తను వేరు చేయడం. రెండవది, ఆ చెత్తను రవాణా చేయడం. మూడవది, దాన్ని ట్రీట్మెంట్ చేయడం. ఒకటి, మీరు ఇంట్లో వేరు చేయడం ఒక అంకం, దాన్ని దయచేసి పాటించండి. పాటించండి ఎందుకు అడుగుతా ఉన్నా అంటే, మీరు ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవాలంటే కూడా మీరు కొత్తగా ఎరువులు కొనుక్కోవాల్సిన పని లేదు. అదే తడి చెత్తతో హోమ్ కంపోస్టింగ్ చేసుకోవచ్చు. దాని పద్ధతులు కూడా బయట ఉన్నాయి. మీకు కావాలి సమాచారం అంటే జిహెచ్ఎంసి కూడా ఇస్తుంది. దానికోసం స్వచ్ఛతా దూతులను కూడా పెట్టాం, ప్రత్యేకంగా పెట్టాం. దానికి ఇన్సెంటివ్ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి నెంబర్ వన్, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల నుంచి ఎవరైతే ఇక్కడికి వచ్చినారో, గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఎవరైతే ఇక్కడికి వచ్చినారో, మీ మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఈ విషయంలో మీరు ప్రత్యేకంగా, ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శులు చాలామంది ఇక్కడ ఉన్నారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, అదే రకంగా సెక్రటరీలు ఉన్నారు, వారు దయచేసి ఈ విషయంలో నోట్ చేసుకోండి, దయచేసి బయట పరిశీలించుకోండి. ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసే వ్యవస్థని మీ మీ అపార్ట్మెంట్లలో, మీ మీ కాలనీల్లో దయచేసి ఏర్పాటు చేయండి. ముఖ్యంగా రెస్టారెంట్లు, కెఫెటేరియాలు, ఫంక్షన్ హాల్స్, ఈ రకమైన ఫంక్షన్ హాల్స్, వీరు కూడా ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం సరిగా చేయడం లేదు. దాంతోపాటు ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి నాలలో కుప్పబోస్తారు, డైరెక్ట్గా తీసుకెళ్లి ఇక్కడ కనీసం జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా కుప్పబోస్తూ ఉన్నారు. దానివల్ల లేని ఉపద్రవాలు మన నగరానికి మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అది మంచిది కాదు, మనకే మంచిది కాదు. దయచేసి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, మీరు మాకు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మాకు అప్పచెప్తే, మొదట ఆ 2500 ఆటో టిప్పర్లు ఆ చెత్తను తీసుకుంటాయి. తీసుకొని ఇంటర్మీడియరీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఉన్నాయి నగరంలో, వాటికి తీసుకొని వెళ్తాం. దాన్ని అక్కడ కాంపాక్టింగ్ చేస్తాం. దాన్ని మొత్తం కంప్రెస్ చేసి, కాంపాక్టింగ్ చేసి, చెత్తను వేరు వేరు చేసి మళ్ళీ అక్కడ నుంచి జవహర్ నగర్లో మనకున్న డంపింగ్ యార్డ్ ఏదైతే మన నగరానికి ఉందో అక్కడికి తీసుకొని పోతాం. అక్కడికి తీసుకొని పోయిన తర్వాత తడి చెత్తను, దాని నుంచి ఎరువును తయారు చేస్తూ ఉన్నాం, మాన్యూర్ తయారు చేస్తూ ఉన్నాం, ఆ ఎరువును మళ్ళీ రైతులకు అందిస్తూ ఉన్నాం. పొడి చెత్త నుంచి ఈరోజు మన జిహెచ్ఎంసి వాళ్ళు పీపీపీ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో, ఒక 20 మెగావాట్ల విద్యుత్ను కూడా పొడి చెత్త నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మన నగరానికి అవసరమయ్యే విద్యుత్తులో కొంత భాగం అందులోంచి రాబోతూ ఉంది. ఎందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కీలకం అంటే, ఒకటి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేదానికి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేదానికి, మూడవది ఈ చెత్త ద్వారా. ఒకప్పుడు చెత్త అంటే చెత్తగా చూసేవారు, కానీ ఇప్పుడు చెత్త నుంచి కూడా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటారు. వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్, చెత్త నుంచి కూడా మనం సంపదను సృష్టించవచ్చు అనే ఒక అద్భుతమైన ఆలోచనతో మనం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీకి సహకరించండి. ఈ వేస్ట్ సెగ్రిగేషన్లో కూడా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మరింత అద్భుతంగా ముందుకు పోయేదానికి తోడ్పడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు. నేను చాలామంది అడుగుతూ ఉంటారు, మన నగరంలో ఎక్కడెక్కడ చెత్త ఉంటుంది, మిగతా నగరాలతో పోలిస్తే మంచిదే అనుకోండి, మనం మెరుగ్గా ఉన్నాం కానీ ఇంకా చెత్త ఉంటుంది. నేను ఒక సంవత్సరం కింద టోక్యోకి పోయాను, జపాన్ పోయాను. పోయినప్పుడు 3-4 రోజులు అక్కడ తిరుగుతూ ఉన్నాం, బిజినెస్ మీటింగ్లు అవి ఉంటే తిరుగుతున్నాం. సో టోక్యో నగరంలో తిరుగుతున్నప్పుడు నేను అన్నీ చూస్తూ ఉన్నాను. అంటే గమని, ఇప్పుడు మున్సిపల్ మంత్రి అయిన కాడ నుంచి నేను ఏ ఊరికి పోయినా చూసేది ఏమంటే, రోడ్లు ఎట్లా ఉన్నాయి, మోరీలు ఎట్లా ఉన్నాయి, ఫుట్పాత్లు ఎట్లున్నాయి, శుభ్రంగా ఉందా లేదా ఊరు, ఎట్లా చేస్తున్నారు వీళ్ళని తెలుసుకునే ప్రయత్నం నాకు తెలియకుండానే సబ్ కాన్షియస్గా చేస్తూ ఉన్నా. తిరుగుతున్నప్పుడు 2 రోజులు చూసినా, 3 రోజులు చూసినాను, ఎక్కడ చెత్త కనబడడం లేదు టోక్యోలో. నేను ఉండబట్టలేక ఒక జాపనీస్ మిత్రుడు నాతో ఎవరైతే ఉన్నారో, ఆ ఎంబసీలో పనిచేసే వ్యక్తి, ఆయనను అడిగినాను, హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని అడిగాను. అంటే మీ పట్టణాన్ని ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకుంటున్నారు మీరు అని అడిగాను. ఆయన ఏమన్నాడో తెలుసా, హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అంటే, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నాడు. అసలు మేము చెత్తనే వేయము, ముందు దాన్ని పాడు చేసుకోము, పాడు చేసుకోకపోతే శుభ్రం చేసుకోవాల్సిన పని లేదు కదా. ఆయన ఎంత సింపుల్గా ఒక్క మాటలో నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది, నమ్మలేదు. సాయంత్రం డిన్నర్ పోయినాం. డిన్నర్ పోయిన తర్వాత అక్కడ నేను గమనిస్తూ ఉన్నా చాలా జాగ్రత్తగా, వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అని. అంటే జాపనీస్ ఎంత అడ్వాన్స్డ్ అంటే, ఎంత మెచ్యూర్ సివిలైజేషన్ అంటే, వాళ్ళు భోజనం చేశారు, చేసిన తర్వాత పేపర్ టిష్యూస్ ఉంటాయి కదా. మేము ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్కి పోయాం, అయితే
పేపర్ టిష్యూస్ ఇచ్చారు, తుడుచుకున్నాం. మన ఇండియాలో అయితే ఏం చేస్తాం, తీసి అట్లా పక్కకు పారేస్తాం. వాళ్ళు ఏం చేసినారు, నేను చూస్తూ ఉన్నా, అక్కడ డస్ట్బిన్ నిండిపోయింది, తీసి జేబులో పెట్టుకున్నాడు. నేను జేబులో పెట్టుకుంటున్నాడు ఏంటంటే, ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో బుట్టలు వేస్తా అని చెప్పాడు. అంతేగాని వీధిలో పాడేయడం కానీ ఇంకోటి కానీ చేయరు అని. అంటే ఆ రకమైన సంస్కృతి, ఆ రకమైన సోయి. ఇది నా పట్టణం, మన పట్టణం, మన నగరం, మన పిల్లల భవిష్యత్తు ముడిపడిన నగరం. దీన్ని బాగు చేసుకుందామనే సోయి, ఆ స్పృహ మనకు లేకపోతే ఎన్ని చేసినా కూడా ఇది మాత్రం ఒక జిహెచ్ఎంసీయో ఒక మేయర్ వల్లనో కాదు. ఇంకొక మాట మీకు చెప్పాలి, వాటర్ సప్లై, శానిటేషన్, ఈ రెండు ప్రధానమైన అంశాలు ఏ నగరానికైనా. వీటితో పాటు ప్రజా రవాణా వ్యవస్థ. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు ట్రాఫిక్ బాగా పెరుగుతుందన్నారు. ట్రాఫిక్ సమస్య నివారించాలి అంటే తప్పకుండా ప్రభుత్వ పరంగా చాలా కఠినమైన కార్యాచరణ ఉండాలి. దాని దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 30 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది. రెండవ దశ మరి మనకు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న మార్గం ఏదైతే ఉందో జూలై మాసంలో దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. తద్వారా ఆ సమస్య కూడా కొంతవరకు నివారించగలుగుతాం. తర్వాత ఉప్పల్ నుంచి, నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న మూడో మార్గం ఏదైతే ఉందో దాన్ని అక్టోబర్లో ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. తద్వారా ఈ సంవత్సరం లోపలే హైదరాబాద్ మెట్రోలోని 66 కిలోమీటర్లు పూర్తి చేయడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న 30 కిలోమీటర్ల మార్గం ఏదైతే ఉందో అందులో దాదాపు ప్రతిరోజు 55 నుంచి 60 వేల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా మంచి ఏసీలో, ఎండాకాలంలో కూడా ఎయిర్ కండిషన్ కోచ్లో మెట్రోలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడైతే మొన్న నాకు ఒకరు థ్యాంక్స్ కూడా చెప్పారు ఫోన్ చేసి. రాత్రిపూట 11:30, 12 కూడా ఉప్పల్ స్టేడియం నుంచి ఆ మెట్రో నడపడం వల్ల ఇంటికి సురక్షితంగా 40 నిమిషాలు వెళ్ళిపోయాము, చాలా థ్యాంక్స్ అని చెప్పి కూడా ఫోన్ చేసి మరీ చెప్పారు. అంటే ఈ రకంగా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడం ద్వారా ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండవది, మా రవాణా శాఖ మంత్రి గారు ఇప్పుడే బయలుదేరి వేరే కార్యక్రమం ఉండడం వాళ్ళు వెళ్ళిపోయారు. వారి ఆధ్వర్యంలో, రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే హైదరాబాద్లో మొదటి దశలో, హైదరాబాద్లో మనకు ప్రస్తుతం 3800 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. టీఎస్ఆర్టీసీ బస్సులు డీజిల్ మరియు పెట్రోల్తో, డీజిల్తో తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. వాటిని దశల వారీగా రీప్లేస్ చేయాలి అనే ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మొదటి దశలో ఒక 500 ఎలక్ట్రిక్ బస్సులను తొందరలోనే ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 500 దశల వారీగా 3800 అన్ని బస్సులను కూడా మార్చాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎందుకంటే మన బస్సుల సంగతి నాకంటే బాగా మీకు తెలుసు. వాటిలోంచి వచ్చే కాలుష్యం, వాటిలోంచి వచ్చే ఆ వాయువులు, వెనకాల బండి నడుపుతూ ఉంటే మాత్రం బస్సు వెనకాల పోతే మొహం అంతా నల్లగైపోతుందని నాకంటే బాగా మీకే తెలుసు. కాబట్టి వాటిని దశల వారీగా మార్చాల్సిన అవసరం ఉంది, ఫేజ్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో 500 తొందరలోనే రాబోతా ఉన్నాయి. మొత్తం 4000 మార్చాలి. దశల వారీగా మారుస్తూ హైదరాబాద్లో వాహన కాలుష్యం లేకుండా ఆ ప్రయత్నం కూడా చేస్తాం. మా జిహెచ్ఎంసీ సిబ్బందితో, జిహెచ్ఎంసీ మేయర్ గారితో, అదే రకంగా మా కమిషనర్ గారితో కూడా నా విజ్ఞప్తి ఏమంటే, జిహెచ్ఎంసీ బండ్లను కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. నేను ఇదివరకే రవికిరణ్ కూడా చెప్పి ఉన్నాను అడిషనల్ కమిషనర్ గారికి. జిహెచ్ఎంసీ వాహనాలు ఏవైతే చెత్త సేకరిస్తూ ఉన్నాయో వాటిని కూడా భవిష్యత్తులో, ఇప్పటికిప్పుడే కాదు, కొన్ని రోజుల తర్వాత అయినా, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా, ఒకటి తర్వాత ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పోవాలని ఆలోచన చేస్తున్నాము. తప్పకుండా అది కూడా చేసి చూపెడతాం. భారతదేశంలో ఎవరు చేసినా చేయకపోయినా మన నగరంలో మాత్రం ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. తద్వారా మోడర్న్ ఫ్లీట్ మాత్రమే కాదు, కాలుష్యం లేకుండా, ఎక్కువ పనులు లేకుండా, కాలుష్యం లేకుండా చేయాలనే ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇప్పుడే మేయర్ గారు చెప్తున్నారు కొన్ని వాహనాలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము, తొందరలో వస్తున్నాయని చెప్తున్నారు. చాలా సంతోషం. వాహన కాలుష్యం ఉండకూడదు. దాంతోపాటు మరి మీ అందరికి కూడా తెలుసు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. ఈ కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతంలో గతంలో జీడిమెట్ల, రామచంద్రపురం, బాలానగర్ ప్రాంతంలో కాలుష్యం కూడా ఉంది, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అటు నాలాల్లో వదులుతున్నారు. కూకట్పల్లి నాలా కెమికల్ నాలా ఉంది, అందులో పోతుంది కొంత, కొంతనేమో వాయు కాలుష్యం కూడా జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది. మీ అందరికీ ఒక సంతోషకరమైన వార్త ఏమంటే, బల్క్ డ్రగ్స్ యూనిట్స్, ఫార్మసీ కంపెనీసు, కెమికల్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈరోజు నగరం నడిబొడ్డున జీడిమెట్లలో, బాలానగర్లో ఉన్నాయో, శుభవార్త ఏమంటే, హైదరాబాద్ ఫార్మాసిటీకి మొన్ననే ఇన్ ప్రిన్సిపల్ పర్యావరణ అనుమతులు వచ్చినాయి. కాబట్టి హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా 19,000 ఎకరాల్లో మనం నిర్మాణం చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే కాలుష్యకారక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరి ఫార్మాసిటీకి, ఔటర్ రింగ్ రోడ్ బయటికి
తప్పకుండా తరలిస్తాం. వి వాంట్ టు సీ హైదరాబాద్ యాజ్ అ సిటీ వితౌట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్ని చూడాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ కాలుష్యకారక పరిశ్రమలను కూడా, కానీ ఓవర్ నైట్ కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏది కూడా చూమంతరణంగానే లేకపోతే అల్లావుద్దీన్ అద్భుత దీపం మీద నాకు ఎవరు ఇచ్చిపోలేదు, కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. దయచేసి మీరు సహకరించాలి, ఎందుకంటే వాళ్ళు కూడా పరిశ్రమ నడుపుతూ ఉన్నారు, వేల మంది జీవితాలు ముడిపడి ఉంటాయి. ఓవర్ నైట్ వెళ్ళిపోమంటే అక్కడ వ్యవస్థ లేకుండా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళిపోరు. వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలి, అక్కడ పోయే విధంగా అక్కడ ముందు మరి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అక్కడ కూడా కాలుష్యాన్ని సృష్టించకూడదు, దానికి తగ్గ విధంగా ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి తప్ప ఆషామాషిగా పోయేదనుకున్నది. కాబట్టి రాబోయే 5 నుంచి 7 ఏళ్ళ లోపల ఈ కార్యక్రమం కూడా చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటుగా హైదరాబాద్లో మరి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా రోడ్ల అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారిని అడిగాను, ఎస్ఆర్డిపిలో మీకు ఎన్ని వర్క్స్ అవుతా ఉన్నాయని అడిగాను. వారు ఇప్పుడే ఒక రోడ్డు గురించి చెప్పారు, జేఎన్టీయు నుంచి హైటెక్ సిటీ పోయే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు బాగా ట్రాఫిక్ ఎక్కువైందన్నారు. ఆ రోడ్లోనే దాదాపుగా మరి రాజీవ్ గాంధీ స్టాచ్యూ వద్ద ఉండే ఫ్లైఓవర్కి 100 కోట్లతో, హైటెక్ సిటీ దగ్గర ఉండే ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర ఉండే మరి రోడ్ అండర్ బ్రిడ్జ్, రైల్ అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 75 కోట్లతో, కైత్లాపూర్ దగ్గర ఉండే ఆర్ఓబి ఏదైతే ఉందో 75 కోట్లతో, కూకట్పల్లి దగ్గర వై జంక్షన్ దగ్గర మరొక గ్రేడ్ సెపరేటర్ 60 కోట్లతో, అదే రకంగా జేఎన్టీయు దగ్గర మరొక గ్రేడ్ సెపరేటర్ 40 కోట్లతో, ఎర్రగడ్డ వద్ద మరొక 60 కోట్లతో, బాలానగర్ చౌరస్తా 387 కోట్లతో, అంటే దాదాపుగా ఒక్క మీ నియోజకవర్గంలోనే మరి 800 కోట్ల పైచిలుకు రూపాయలతో రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు ఎస్ఆర్డిపిలో వివిధ దశల్లో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత సమయం పట్టినప్పటికీ రాబోయే సంవత్సరంలో కొన్ని, 2 సంవత్సరాల్లో కొన్ని, 3 సంవత్సరాల్లో కొన్ని పూర్తవుతూ దశల వారీగా మీ అందరికీ రిలీఫ్నిచ్చే కార్యక్రమం. ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేసుకోవడం, మెట్రో లాంటి ఆధునికమైన వ్యవస్థను తీసుకుని రావడం, ఇంకోవైపు మన బస్సుల్ని ఆధునీకరించుకోవడం, మూడవది బ్రహ్మాండంగా ఎస్ఆర్డిపిలో భాగంగా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం. చాలామందికి ఒక ప్రశ్న ఉంది, నాకు రిపీటెడ్గా సోషల్ మీడియాలో వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే రోడ్లు బాగా లేవు, రోడ్లు బాగా చేయండి. రోడ్లు బాగా లేకపోయేదానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, మీ కూకట్పల్లి ప్రాంతంలో శివారు మున్సిపాలిటీలో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మీకు డ్రైనేజీ వ్యవస్థ లేదు, మీకు సివరేజ్ వ్యవస్థ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అమీర్పేట మీదుగా వచ్చిన రోడ్డుకు 2 వైపులా చిన్న వర్షానికే మడుగులు కట్టి ఉన్నాయి, ఎక్కడికక్కడ మడుగులు, ఎక్కడికక్కడ చిన్న చిన్న గుంటలు, చిన్న చిన్న మడుగులు కట్టి ఉన్నాయి. నేను మా కమిషనర్ గారిని మా మేయర్ గారిని కలిసి వచ్చాం, అడిగిన ఎందుకు ఈ పరిస్థితి అంటే కింద డ్రైనేజ్ వ్యవస్థ లేదు, నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, నిర్మాణం చేస్తున్నాము. శివారు మున్సిపాలిటీలో ఏ రకంగానైతే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన 2,000 కోట్ల రూపాయలతో మంచినీటి కార్యక్రమాన్ని పూర్తి చేశాము, అదే పద్ధతుల్లో 3,100 కోట్ల రూపాయలతో శివారు మున్సిపాలిటీలు ఏవైతే జిహెచ్ఎంసీలో విలీనమైనాయో, కుకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, ఉప్పల్, కప్రా, మల్కాజ్గిరి, ఈ ప్రాంతాలు మొత్తంలో కూడా 3,100 కోట్ల రూపాయలతో ఆధునికమైన సివరేజ్ వ్యవస్థను కూడా మన దానకిషోర్ గారు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నిర్మాణం చేయబోతా ఉంది. ఇప్పటికిప్పుడే చేయం, ఇప్పటికిప్పుడు ఎందుకు చేయం అంటే ఇప్పుడే రోడ్లు దవ్యం. హైదరాబాద్లో 9,000 కిలోమీటర్ల రోడ్డు ఉంటే మేము ఆల్రెడీ 2,000 కిలోమీటర్ల పైచిలకు రోడ్డు మేమే తవ్వాం, 2,400 కిలోమీటర్లు మనమే తవ్వాం. ఆ తవ్విన దాన్ని ఇప్పుడే పూడుస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తవ్వడం అంటే ఇంకా అది ఇప్పుడు మీరు ఎవరు కూడా నాకు క్షమించరు. అందుకే ఇప్పుడే కాదు, ఒక సంవత్సరం తర్వాత సమగ్రంగా హైదరాబాద్ మురికినీటి వ్యవస్థ, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మురికినీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం 3,100 కోట్ల రూపాయల వ్యయంతో చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోడ్ల నిర్వహణతోని డ్రైనేజ్కి లింక్ ఏంటి అంటే ఆ డ్రైనేజీల నీరు ఉప్పొంగడం వల్ల, డ్రైనేజీల సామర్థ్యం లేకపోవడం వల్ల, లేదా డ్రైనేజ్ లేకపోవడం వల్ల నీరు తారు శత్రువులు, వాటరు డాంబర్ రెండింటికి పడదు. నీళ్లుంటే, నీరు నిల్వ ఉంటే డాంబర్ కొట్టుకొని పోతుంది, తారు కొట్టుకొని పోతుంది. కాబట్టి కొన్ని చోట్ల ఇప్పుడు ఆ రహదారులు వేసినవి కూడా ఎక్కువ రోజులు ఉండకుండా కొట్టుకొని పోతూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, సిన్సియర్గా చేస్తూ ఉన్నాం. దాదాపు 1,100 కోట్ల రూపాయలతో మరి ఎస్ఆర్డిపి కాకుండా, ఎస్ఆర్డిపి ఏమో వేరు, ఎస్ఆర్డిపి కాకుండా 1,100 పైచిలుకు కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రోడ్ల మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. మీకు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడతాయి. ఈ ఉషాముల్లపూడి రోడ్డు ఉంది, అక్కడి నుంచి మొదలుపెట్టారు, కింది నుంచి కుత్బుల్లాపూర్ నుంచి మొదలుపెట్టి పైకి చేసుకుంటూ వస్తున్నారు. అది కుత్బుల్లాపూర్కి,
కూకట్పల్లికి, షేర్లింగంపల్లికి, మూడు నియోజకవర్గాలకి ముఖ్యమైన రోడ్డు. అలాంటి రోడ్లు కింది నుంచి మొదలు పెట్టుకొని మొత్తం దాన్ని విస్తరించుకొని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. జూన్15 లోపల సాధ్యమైనన్ని రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని మన సిఈ గారు, మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు సిబ్బంది, వారందరూ కూడా చేస్తూ ఉన్నారు. రోడ్ల కోసం ఇంకొక కార్పొరేషన్ కూడా తీసుకొని వచ్చాం. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాం. దానివల్ల దాని ద్వారా మనం ఆశిస్తున్నది ఏమంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు పక్కన టేబుల్ డ్రైన్ వేసుకోవడం, పక్కన కామన్ డక్ట్స్ అన్ని కూడా కిందికి ఒకటేసారి తీసుకెళ్ళడం, కమ్యూనికేషన్ కేబుల్స్ కానీ మరి సివరేజ్ వ్యవస్థ కానీ సమగ్రంగా ఏర్పాటు చేసుకుని మన హైదరాబాద్ ప్రజలకి రోడ్లు దెబ్బతినకుండా శాశ్వతంగా దీర్ఘకాలం మనగలిగే విధంగా ఒక ప్రయత్నం కూడా HRDCL ఆధ్వర్యంలో చేస్తున్నాం. దానికి కూడా ఒక ప్రత్యేకంగా ఒక సిఈ గారు ఉన్నారు, వారి సిబ్బంది కూడా ఉన్నారు, వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీకు మీ వైపు నుంచి ఏమైనా సమస్యలు కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఉంటే వారు ఆ విషయాన్ని కూడా నోట్ చేసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు FOBs కూడా కావాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలి, ఇలాంటి కనీస అవసరాలు. రోడ్డు దాటాలంటేనే మరి మెట్రో ఈరోజు డివైడర్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వాటి విషయంలో కూడా కొన్ని చోట్ల ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నారు, ఇంకా కొన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా చేసుకుంటూ ముందుకు పోతాం. ఈ రకంగా అంటే ఒకవైపు మౌలిక వసతులు మీకు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తూ, మీ చెరువుల విషయంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, చెరువుల విషయంలో మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్, అదే రకంగా GHMC ఇద్దరూ కలిసి మన హైదరాబాద్లో 185 చెరువులు ఉన్నాయి. 185 చెరువుల్లో మొదటి దశలో 20 చెరువులు GHMC, ఇంకొక 20 చెరువులు HMDA, అంటే 40 చెరువులు తీసుకున్నాం. తీసుకొని ఈ 40 చెరువులను కూడా 541 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నాం, సుందరీకరిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తొందరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే మాన్సూన్ వచ్చేసరి మాన్సూన్ కల్లా, వర్షాలు పడే సమయానికల్లా పనులు ప్రారంభించాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతున్నాం. తప్పకుండా ఈ 40 చెరువులు మొదటి దశలో, మిగతా చెరువులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. ఈ చెరువులు ఆధునీకరించడం అంటే కేవలం అందులో గుర్రపు డెక్క తీసేసి కేవలం వాటిని పై పైకి అందంగా తయారు చేయడం కాదు. మా ఆలోచన ఏమంటే అల్టిమేట్గా ప్రతి నీటి చుక్క మురుగునీరు ఏదైతే చెరువుల్లోకి పోతా ఉందో దానికి కూడా అడ్డుకట్ట వేసి దానికి కూడా ట్రీట్మెంట్ చేసి ఆ చెరువుల్లోకి వదలాలి తప్ప ఊరికే వదలకూడదన్న ఉద్దేశంతో ఆ పని కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి, వాటికి ఇంకా వాటి జోలికి పోకుండా ఈ రకంగా మరి చాలా ఆలోచనలు. ఈ విశ్వనగరంగా మన నగరం తయారీ కావాలి అన్నప్పుడు చాలా ఆలోచనలు ఉన్నాయి. మీ అందరికీ నేను ముగించే ముందు మళ్ళీ ఒకసారి చెప్పేది ఒకటే, కొన్ని చట్టాలు ఉన్నాయి, ప్రజలు ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేదానికి చెప్తున్నాను. కొన్ని చట్టాలు ఉన్నాయి, ఉదాహరణకి GHMC ఒక స్పష్టమైన GHMC చట్టంలో ఒక నిబంధన ఉంది, 100 అపార్ట్మెంట్ల కంటే ఎక్కువ ఒక కాంప్లెక్స్లో ఉంటే, 100 యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ కాంప్లెక్స్ దాని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే మీరు ఉత్పత్తి చేసే మురిగినీరు ఏదైతే ఉంటుందో మళ్ళీ మీరు డ్రైనేజీలోకి వదలడమో లేకపోతే పక్కన ఉన్న చెరువులోకి వదలడమో పెడతారు. కాబట్టి దాన్ని మీరే ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలి అనేది ఒక నిబంధన ఉంది. నేను మొన్న మా చీఫ్ సిటీ ప్లానర్ ఇక్కడే ఉన్నారు, వారిని అడిగాను హైదరాబాద్లో ఎన్ని యూనిట్లు ఇట్లా ఉన్నాయని అడిగాను. ఆయన చెప్పింది ఏమంటే 230 యూనిట్స్ ఉన్నాయి, 230 బహుళ అంతస్తుల నిర్మాణాలు, అంటే 100 యూనిట్ల పైన 100 అపార్ట్మెంట్ల పైన ఉన్న కాంప్లెక్స్లు 230 ఉన్నాయి. మరి ఎంతమందికి STP ఉందని అడిగాను. ఆయన ఏమంటారంటే 70-80% STPలు ఉన్నాయన్నారు. నేను అడిగాను మరి ఎన్ని పనిచేస్తున్నాయని అడిగాను, 25-30% కంటే ఎక్కువ పనిచేయడం లేదు. ఇప్పుడు మేము చేయబోతుంది ఏంటంటే బ్రహ్మాండంగా వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, మీరు దయచేసి కట్టిన STPలను వినియోగంలోకి తీసుకొని రండి, మొదటి నోటీస్ ఇస్తాం, తర్వాత ఇంకొకసారి చెప్పి చూస్తాం, వినకపోతే భారీ జరిమానాలు, పెనాల్టీలు వేయడం, అవసరమైతే ఇంకా రకరకాల మార్గాలు. పెద్దలు చెప్తారు సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి, మరి ఇక మాకు కూడా తప్పదు, ఇక విజ్ఞప్తులు చేస్తాము, దండాలు పెడతాము, అన్నీ చేస్తాము. ఇన్ని చేసిన తర్వాత కూడా వినకపోతే మరి ఇంకా చేయాల్సింది మాకు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను మీ అందరితో కూడా కోరేది ఏమంటే నగర నిర్వహణలో కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా కూడా వ్యవహారం చేయాల్సి వస్తుంది. నాలాల మీద ఇల్లు కట్టారు, వాటిని కూలగొడదామంటే కొంతమంది అడ్డం వస్తూ ఉంటారు రకరకాల కారణాలు. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, దయచేసి వాళ్ళందరినీ కూడా తొలగించేదానికి మాకు అడ్డు రాకండి అంటే ఇందులో రాజకీయాలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, రకరకాల కారణాల వల్ల అడ్డం వస్తారు. ఇట్లాంటి విషయాల్లో దయచేసి పౌరుల భాగస్వామ్యం మాకు అవసరం, ఎందుకంటే అవన్నీ నగరానికి సంబంధించిన అంశాలు. నాలా మీద ఇల్లు కడితే, నాలా మీద గోడ కడితే ఒక ఆయనకు మాత్రమే నష్టం కాదు, మనందరికీ నష్టం. ఆ నీళ్లు మళ్ళీ తనుకొని వస్తే మనందరి మీద కూడా పడతాయి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మీ సహకారాన్ని
కోరుతా ఉన్నాం. ఇట్లాంటి విషయాల్లో దయచేసి మీ అందరి మద్దతు, ఆశీర్వాదం, సహకారం కోరుతూ మరి ఈ మన నగరం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుగా ఒక మాట మీరు మాట్లాడే ముందు ఇప్పుడు కూర్చోండి. ఇప్పుడు మన నగరం సురక్షితంగా కూడా ఉండాలి కాబట్టి, నగరం భద్రంగా ఉండాలి కాబట్టి మరి మన ప్రభుత్వం ఇప్పటికే 100,000 CC కెమెరాలు హైదరాబాద్లో మనం పెట్టాలని ఒక ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. మరి మీరు మాట్లాడే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ 3 నిమిషాలు వారి నగరాన్ని సురక్షితంగా ఉంచే క్రమంలో మీ భాగస్వామ్యాన్ని వాళ్ళు ఎట్లా కోరుకుంటున్నారో ఆ వీడియోని ఇప్పుడు ప్రదర్శిస్తారు. తర్వాత మరి మీ వైపు నుంచి వీడియో ప్లే చేస్తారా? థ్యాంక్ యూ. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహకారం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.